డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. నిరుద్యోగులకు కేంద్రం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. చదువును మధ్యలోనే మానేసిన వారికి మంచి అవకాశం కల్పిస్తోంది. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కూడా కల్పించనుంది. దీనికోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడండి. చివరిలో దీనికి సంబంధించిన లింక్ ఇవ్వబడింది. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ ఊరట కలిగిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడత ప్రారంభించింది. దీంతో నిరుద్యోగులకు సులువుగా ఉపాధి లభించనుంది. నైపుణ్యాలు నేర్పిస్తూ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తారు. దీనిలో ఏకంగా 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ పొందవచ్చు. పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద 2020-21లో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పీఎంకేవీవై 3.0 స్కీమ్ కింద 948 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జిల్లాలో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా యువతకు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణతో యువత వారికి నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ శిక్షణ పొందడానికి ఆసక్తి గల యువతీ యువకులు https://pmkvyofficial.org వెబ్సైట్ కు వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకుని ట్రైనింగ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. మధ్యలోనే చదువు మానేసిన వారు నిరుద్యోగులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎంకేవీవై స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా డ్రాప్అవుట్స్ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. దీనికోసం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.